ఇన్ని రోజులు ఎందుకే నాకు నిజం చెప్పకుండా దాచావు? మాకు దూరమైన మా చెల్లెలు గంగ తిరిగి మా దగ్గరికి వచ్చింది మావయ్య. మీ అబ్బాయి అలా ఆటో తోలుతాడు? డబ్బులు తీసుకుపోవడానికి రాలే సుగుణా, నేను సంపాదించిన డబ్బు అందులో పెట్టడానికి వచ్చాను. ఆ గంగ ఎవరో కాదురా, ఇంతకాలం మన కళ్ళ ముందు తిరిగిన స్నేహ. స్నేహే మీ అక్క గంగరా. ఆ విషయం నాకు తెలుసమ్మా. తెలుసా? ఎలా తెలుసురా? ఎవరు చెప్పారు? అక్క నోట్లోంచి విన్నాను నాన్న. ఆ రోజు గంగక్క రాధాకృష్ణ గారు కలిసి మన ఇంటికి వచ్చారు కదా, తిరిగి వెళ్తూ వాళ్ళ ఆటోనే ఎక్కారు. అక్క మాటలోనే నాకు అసలు నిజం తెలిసింది. మనం ఎన్నిసార్లు స్నేహం చేదరించుకున్నా, ఎన్నిసార్లు అవమానించినా మన చుట్టూనే ఎందుకు తిరిగిందో నాకు అప్పుడు తెలిసింది. పోనీలేరా, మొత్తానికి మీ అక్క గురించి తెలిసింది కదా, మరి పలకరించి ఉండుంటే తను చాలా సంతోషించేది కదా. పలకరించడానికి నా మొహం చల్లలేదమ్మా, ఎందుకంటే అక్క విషయంలో నేను చాలా చాలా తప్పులు చేశాను. చివరికి అక్కను నా చేత కొట్టాను కూడా. చిన్నప్పుడు అక్కను అంత ప్రేమగా ఎత్తుకుని ఆడిస్తే దానికి కృతజ్ఞతగా తన చెంప పగలగొట్టాను. ఒరే నాని, నువ్వేది కావాలని చేసింది కాదు కదా, నువ్వేం చేసినా మీ అక్క పట్టించుకోదురా, ఎందుకంటే మీ అక్కకి నువ్వంటే చాలా ఇష్టంరా. అవునరా, గంగని పసితనంలోనే వదిలేశాను, అలాంటిది నన్నే క్షమించింది. నిన్నెందుకు క్షమించదురా, తప్పకుండా క్షమిస్తుంది. నాన్న, అక్కను మరి ఇంకా అక్కడే వదిలేశారే, గంగక్కను మన ఇంటికి తీసుకురాపోయారా? ఇన్నాళ్ళుగా మీ అక్కని కాపాడింది ఆ తల్లే, ఉన్నట్టుండి వాళ్ళని ఎలా విడదీయమంటావురా? అవునండి, కనకపోయినా కన్న తల్లి కంటే బాగా పెంచారు గ్రేసీ గారు. ఆవిడని ఏమడుగుతావు, ఎలా అడుగుతావు? అందుకే మన గంగ విషయం ఆ గ్రేసీ గారి నిర్ణయానికే వదిలేయాలి. ఇదిగో ఈ లిస్టు స్టోర్కు పంపించి వెంటనే సరుకులు కావాలని చెప్పు, ఆలస్యమైతే పనులు ఆగిపోతాయి. అలాగే అమ్మమ్మ. అమ్మమ్మ, మన ఇంటికి ఎవరో పెద్ద కారులో వచ్చారు. ఎవరే? ఎవరు? ఎవరు? మన రాధానా? అవునమ్మమ్మా, మన రాధే. ఏంటమ్మమ్మా, ఏంటి అలా చూస్తున్నారు? బాబు, నువ్వు నువ్వేనా? ఎంత చక్కగా ఉన్నావురా, నా దిష్టే తగిలేలా ఉంది. మిమ్మల్ని ఎప్పుడూ ఇలా చూడలేదు కదా బాబు, అందుకే పోల్చుకోలేకపోయాం. వేసుకున్న డ్రెస్ మారిపోతే మనిషిని నేను మారిపోతానా? నిన్నిలా చూస్తుంటే ఇదివరకట్లా ఒరే రాధా అని చనువుగా పిలవాలంటేనే భయం వేస్తుందయ్యా. భయం ఎందుకమ్మమ్మా, నేనేమైనా పరాయి వాడినా మీ రాధనే ఎప్పుడు ఇంటి మనిషినే. అయ్యయ్యో, ఏంటమ్మమ్మా ఇది? చింతికలు ఎలా మారిపోతున్నాయి చూడండి, ఇలా వదిలేసి వచ్చేస్తే ఎలా? కనీసం మంటనే తగ్గించాలి కదా.
చూడండి ఇలా నల్లగా మారిపోయాయో. బంగారం రంగులో ఉన్నప్పుడే తీయాలి, లేకపోతే టేస్ట్ మారిపోదు. అయ్యయ్యో అయ్యయ్యో, ఏమిటి రాధా, నువ్వు ఈ పనులు చేయడం ఏంటి? పక్కకు రా, వాళ్ళు చూసుకుంటారుగా. ఏ, నేను చేయకూడదా? బాలేదానివే, ఇంతకు ముందు మాత్రం నేను చేసిన పని ఇది కాదా? అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి నీ పరిస్థితి వేరు కదా రాధా. ఈరోజు నువ్వు ఒక కోటీశ్వరుడివి, నీ కింద ఎంతో మంది పనులు చేసేవాళ్ళు ఉంటారు, నీకెందుకయ్యా ఈ పనులు? బాలే దానివమ్మమ్మ, నేనెంత కోటీశ్వరుని అయినంత మాత్రాన అమ్మని అమ్మాను పిలవటం మానేస్తానా? నిన్ను అమ్మమ్మ అని పిలవటం మానేస్తానా? నేను ఎలా ఉన్నా ఎప్పుడు ఈ ఇంటి బిడ్డనే అమ్మమ్మ. ఎంత గొప్ప మాట అన్నావురా, నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా వర్ధిల్లరా. అయ్యో, అది సరే గాని బాబు, ఇంతకీ స్నేహేది, నువ్వు ఒక్కడివే వచ్చావే. అవునరా, స్నేహ నిన్ను కేసు నుంచి కాపాడి బయటికి తీసుకొచ్చింది కదా, మీరిద్దరూ కలిసి వస్తారు అని మేమందరూ ఎదురు చూస్తున్నాం. అయ్యో, మీకింకా ఈ విషయం తెలియదు కదూ, ఇప్పుడు తన పేరు స్నేహ కాదమ్మమ్మ, తన పేరు గంగ. గంగ? ఆ గంగ ఎవరో తెలుసా? సుగుణ వాళ్ల మామగారు వెంకట్రావు నాయుడు గారు లేరు, ఆయనకి చిన్న కూతురు. నిజంగానా? అవునమ్మమ్మ, ఎప్పుడో తన చిన్నతనంలో వాళ్ళమ్మా నాన్నలకి దూరం అయిపోయింది, ఒక నేరం చేసి జువెనల్ హోంలో శిక్ష అనుభవించింది. అక్కడ పనిచేసిన జైలర్ గ్రేసీ గారే గంగని పెంచుకుని స్నేహగా పేరు మార్చారు. అవునా? ఇన్నాళ్ల తర్వాత వాళ్ళ అమ్మా నాన్నల్ని కలిసింది, అందరూ తనని చాలా అపురూపంగా చూసుకుంటున్నారు. పోనీలే రాధా, ఎంత గొప్ప శుభవార్త చెప్పావు, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఒకసారి తన్ను కూడా తీసుకురావాల్సింది. అబ్బో, మేడం గారు చాలా బిజీ, ఆవిడకు ఒక ఇల్లు అనుకుంటున్నారా? వాళ్ళ అమ్మగారిల్లు, పెంచిన అమ్మ గ్రేసీ గారిల్లు, కాబోయే అత్తగారిల్లు, గంగంటే ప్రాణం ఇచ్చే వాళ్ళ అక్క అర్చన వాళ్ళిల్లు, వాళ్ళందరికీ ఆరాధ్య దేవతగా మారిపోయింది. అందరూ తనని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు, ముద్దు చేస్తున్నారు. అసలు నాతో మాట్లాడడానికి అవకాశం లేదంటే నమ్మండి. నిజంగా మా అందరికి చాలా చాలా ఆనందంగా ఉందిరా. మీ ఇద్దరి పెళ్లికి ఈ అవాంతరం ఎందుకొచ్చిందా అని చాలా బాధపడ్డాను, కానీ ప్రతి కష్టం వెనుక ఒక సుఖం ఉంటుందని ఈరోజు చక్కగా నువ్వు కేసు నుంచి బయటపడ్డావు. నిన్ను కాపాడుకుని మా స్నేహ అపర సావిత్రి అనిపించుకుంది. అటు అమ్మా నాన్నలను కలిసింది, ఇటు మీ అమ్మా నాన్నల అభిమానము పొందింది. ఇక మీ ఇద్దరి పెళ్లి కూడా జరిగితే మా ఆనందానికి హద్దులే ఉండవు. అన్నీ జరుగుతాయమ్మమ్మా, తొందరలోనే మేమిద్దరం పెళ్లిపీటలు ఎక్కుతాం, ఆ తర్వాత కూడా ఈ అమ్మమ్మ స్వగృహ పురుషుని మాత్రం వదలం. అమ్మమ్మా, బాగా కాలిందో లేదో చూసి చెప్పండి. బాగా వేగిందయ్యా. డాడీ శ్రాధాకృష్ణ, సదా మీ సేవలో. ఇంతకు ముందంటే నీకు నేను అమ్మ తప్ప ఎవరూ లేరు, మరిప్పుడైతే
అమ్మా నాన్న అక్క తమ్ముడు ఇలా అందరూ ఉన్నారు. ఉంటే అంటే వాళ్ళందరూ వచ్చాక మమ్మల్ని మర్చిపోతావా అని. అబ్బా పడిందా? నా పేరు చెప్పి ఇంకొకటి తగిలించు స్నేహ, లేకపోతే ఎవరిని పట్టుకొని ఏమడుతుందో చూడు. సుబక్క, నా జుట్టు మా స్నేహక్క చేతిలో ఉంది కాబట్టి కొట్టమని చెప్పావు. నీ జుట్టు ఎవరి చేతిలో ఉందో చూసుకో. మమ్మీ, నా పేరు చెప్పి సుబక్కకి ఒక్కడు తగిలించు. దేన్నెందుకు కొట్టాలే? మరి లేకపోతే నన్ను ఇంకోటి కొట్టమని సలహా చెప్తుంది చూడు. మరి నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి? తప్పు కదూ స్నేహ, నా పేరు కూడా చెప్పి ఇంకో రెండు మొట్టుకాయలేవే బాగా. సరిపోయిందా? వేయమంటావా మొట్టుకాయలు? అమ్మో వద్దు. ఇప్పటికైనా తెలుసుకో, మన స్నేహ ఎవరిని ఎప్పుడూ మర్చిపోయే మనిషి కాదు. అక్క, నిన్నటిదాకా నువ్వే గంగవి అనే నిజం పూర్ణ పెద్దమ్మకు ఒక్కదానికే తెలుసు. కాని ఇప్పుడు అందరికీ నీ గురించి తెలుసు. మరి వాళ్ళ కోసం వెళ్తావు కదా? వెళితే అందరిని ఎలా మర్చిపోతాను? పోనీ, నువ్వు నా గురించి ఆలోచించడం మానేస్తావా చెప్పు. ఎందుకు ఆలోచించనక్క? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు అంతే స్వీటీ. నాకు ఆ ఇల్లు ఈ ఇల్లు అని ఉండదు, అందరూ నా వాళ్ళే. మీలో ఎవరికి బాధ కలిగినా నేనే బాధపడతాను. సారీ అక్క. పర్వాలేదు రే. ఒక పక్కన నాన్న నన్ను ఆదరించారు అనే ఆనందం ఉన్నా, మరొక పక్కన అచ్చునక జీవితం అలా అయినందుకు బాధగా ఉంది. మరోవైపు నాన్న జీవితం కూడా ఎటు కాకుండా అయిపోయింది. అందరూ మంచి పొజిషన్లో ఉండుంటే నిజంగా ఈ సంతోషాన్ని అనుభవించేదాన్ని. స్నేహ, రోజులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఈరోజు ఇలా ఉంది అంటే రేపు మరోలా మారుతుంది. ప్రతి వాళ్లకి జీవితంలో కష్ట నష్టాలుంటాయి. వాళ్ల లైఫ్లో కూడా బాగుపడే రోజు తప్పకుండా వస్తుంది. అవును స్నేహ, మేడం చెప్పింది నిజం. నీ వల్ల వాళ్ల లైఫ్ బాగుండొచ్చేమో. వాళ్ల గురించి ఏమో గాని, ముందు నీ జీవితం బాగు చేయడమే నాకు ముఖ్యం. నాకేమైందట? నేను బానే ఉన్నాను కదా. ఏం బాగున్నావు? అంతా బాగుంటే ఆ యాదగిరితో నీ పెళ్లి జరిగేదే కదా. వాడో, ఆ యదో గురించి నా దగ్గర చెప్పకు. జైలు నుంచి బయటికి రాని, వాణ్ణి తుక్కు తుక్కుగా కొడతాను. ఎందుకే? ఎందుకంత కోపం? కోపమా? వాణ్ణి నిన్ను కిడ్నాప్ చేసి ఎంత నాటకమాడాడే. ఇప్పుడు మారిపోయాడు కదా సుబ్బు. అతనే కదా కోర్టులో స్నేహకి అనుగుణంగా సాక్ష్యం చెప్పాడు. ఆ శ్రీదేవికి ఎక్కువ శిక్ష పడేలా చేశాడు కదా. సాక్ష్యం చెప్తే సరిపోయిందా? వాడు చేసిన తప్పు మాసిపోయిందా? వాడు నన్ను ఎంత మోసం చేశాడు! ఇక జన్మలో వాడి మొహం నేను చూడను. నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళన్నా మోసం చేసేవాళ్ళన్నా చాలా అసహ్యం మేడం. అయితే ఇప్పుడు నీ కోసం ఇంకో దాదానో గూండానో వెతకాలి. నేను చచ్చిన అలాంటి వాళ్ళని చేసుకోను. మరెవరిని చేసుకుంటావు? ఎంతకాలమైనా ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుంటాను. అంతేకాని రౌడీల్ని గూండాల్ని చేసుకోను. మంచి వ్యక్తి దొరకకపోతే జీవితాంతం ఇలా ఒంటరిగానే ఉండిపోతాను. తప్పమ్మా, అలా అనుకు సుబ్బు. నీకు తగిన మనిషి ఎక్కడో ఒక చోట పుట్టే ఉంటాడు. ఏదో ఒక రోజు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. నీ మంచితనానికి మంచి మొగుడే వస్తాడమ్మా. బేబీకి పౌడర్ అంటే ఇష్టమా? ఏడవకూడదు. ఓ, ఏడోకు రాన్న, ఏడోకు ఏడోకు. ఎత్తుకో.
ఏంటర్చనా? స్నానం పాపకేనా? నాకు చేయించవా? పళ్ళు రాలగొడతాను పిచ్చి పిచ్చిగా వాగేవంటే. నువ్వు నేనేం చేయలేవర్చనా? ఎందుకు అనవసరంగా నోరు పారేసుకుంటావు? నీకు లేనిపోని టెన్షన్ తప్ప ఏమీ ఉపయోగం లేదు. అది సరే గాని ఏంటి, మీ చెల్లెళ్ళొచ్చిందంట, 15 ఏళ్ళ తర్వాత మిమ్మల్ని కలిసిందట, నిజమేనా? అవన్నీ నీకెందుకు? ఇష్టం లేకపోయినా పిన్ని బాబాయికి చెప్పావు, ఏ నాకు చెప్పవా? వాళ్ళంటే నాకు అత్త మామలు, చెప్పాలి కాబట్టి చెప్పాను. నీలాంటి పోరం బొగ్గాడికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైందిగా, నేను పొరంబోగ్గాన్ని, బేవర్స్ గాడిని. ఇప్పటికైనా నా క్యారెక్టర్ అర్థం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీ చెల్లిని చూసా, ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. ఫిగర్ చాలా బాగుంది. నిన్ను చూడకుండా ఉండుంటే ముందు దాన్ని లైన్లో పెట్టేసేవాడిని. దాని జోలికి వెళ్ళి చూడు, నరుకుతుంది. 10 ఏళ్ల వయసులోనే ఈ ఇంటి మనిషిని అడ్డంగా నరికింది. నువ్వేం పెద్ద లెక్క కాదు. అబ్బో, నువ్వు అలా చెప్తుంటే నాకు చాలా భయం వేస్తుంది అర్చన. మీ చెల్లి సంగతి తర్వాత చూసుకుందాం, కానీ ముందు నీ సంగతి ఏంటో చెప్పు. నేను చెప్పింది ఏం చేసావు? నా కోరిక ఎప్పుడు తీరుస్తావు? అది ఈ జన్మలో జరగదురా. ఏంటి అంత సీరియసా? నువ్వు మాటలతో చెప్తే వినవని ఈ మధ్య నా టాలెంట్ అంతా బాగా ఉపయోగించి నువ్వు స్నానం చేస్తుండగా కెమెరాతో షూట్ చేశా. ఆ ఫోటోలు ఒకసారి చూస్తావా? ఆగు, అంత తెలియక ఎలా ఇస్తాను చెప్పు. ఇది ఇప్పుడు నా చేతిలో ఆయుధం. నిన్ను లొంగ తీసుకోవడానికి నాకున్న సూపర్ పవర్ అన్నమాట. నువ్వు ఎంత తొందరగా నా దారికి వస్తే అంత తొందరగా ఈ ఫోటోలు నీ చేతికి అందేలా చేస్తా. లేదంటే వీటిని తీసుకెళ్ళి నెట్లో పెడతా. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, అది ఇది అని ప్రతివాడు జోబులో నీ ఫోటోలో ఉంటాయి. నువ్వు కాలు బయట పెట్టావనుకో, ప్రతివాడు నిన్ను ఆ కోరికతోనే చూస్తాడు. అందకుండా పోవడం ద్రోహం కాదా చెప్పు. పోనీ నువ్వేమన్నా సుఖపడుతున్నావంటే అది లేదు. ఎప్పుడు చూసినా కుర్చీలోనే పడి ఉండేవాడితే ఏం సుఖపడతావు? ఎదురుగా 6 అడుగుల అందగాన్ని వెయిట్ చేస్తుంటే ఇలా ఊరించి ఊరుకోబెట్టడం ద్రోహం కాదా చెప్పు. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను, ఈలోగా నువ్వు లొంగాలి, లేదంటే రచ్చ రచ్చే, తర్వాత నీ ఇష్టం. Oh.
ఏంటి అర్చన, ఎందుకు ఏడుస్తున్నా? ఏం లేదులేండి. నువ్వు చెప్పలేకపోయినా నాకంతా తెలుసులే అర్చన. తెలుసా? నా కాళ్ళు లేకపోవచ్చు కానీ మనసు లేదనుకున్నావా? నువ్వు ఏడుస్తుంది ఎందుకో నాకు ఆ మాత్రం అర్థం కాదా? నువ్వు ఏడుస్తుంది నీ చెల్లెలు గంగ గురించే కదా. మా అమ్మ నాన్నలు గంగ గురించి అలా మాట్లాడారనే కదా నువ్వంత ఫీల్ అవుతున్నా. తను నీ ఇంటికి తీసుకుని రావద్దన్నారనే కదా నువ్వు ఏడుస్తున్నా. చాలా బాగా అర్థం చేసుకున్నారండి. అర్చన, ఎందుకంత బాధపడతావు? ఎవరేమనుకున్నా నువ్వేం ఫీల్ అవ్వకు. వెళ్ళి గంగని ఇంటికి తీసుకుని రా. ఇది నీ ఇల్లు, నీకు ఇంట్లో హక్కుంది. ఎవరు ఏమన్నా సరే నువ్వు మాత్రం నీ బాలని వదులుకోకు, సరేనా? అలాగేనండి. నాకప్పుడు ఇప్పుడు ఎప్పుడు గంగ తప్ప ఎవరు లేరు, ఎవరు లేరు. నాన్నగారు ఒక్కరే కష్టపడుతుంటే చూడలేక నువ్వు సాయం చేస్తున్నావా నాని? మా నాన్నగారు కాదక్కా, మన నాన్నగారను. నా చిన్నప్పుడే మా అందరికీ దూరం అయిపోయిన గంగక్కవే కదా. మీరు ఆ ఉద్యోగం మానేసి మీ అల్లుడితో పాటు ఇక్కడే ఉండి మీ ఎక్స్పీరియన్స్ సలహాలు వాడికి అందించండి. వద్దండి, దయచేసి నాకు అలాంటివేమి ఇవ్వకండి. ఫోటోలు ఏంటి శేషు?